హలో సార్. నమస్కారం. నమస్కారం. బాగున్నావా సార్? బాగున్నాం. హుస్నాబాద్ నియోజకవర్గం కోయడం. పేరేంటి బాబు? సతీష్ రెడ్డి సార్. సార్ హుస్నాబాద్ నియోజకవర్గం సార్. మాది మరి ఇప్పుడు మునుగోలులో ఏ పార్టీ గెలుస్తుంది సార్? ఇప్పుడు నువ్వు ఎడున్నావు సార్? నేను కోయడం. సత్యరాజరెడ్డి కొడుకు. నువ్వు? అవును సార్. నేను ఎవరో ఎరికాను నీకు సార్? హుస్నాబాద్ ఎమ్మెల్యే. నువ్వు నాకే ఫోన్ చేసి ఎవరు ఏ పార్టీ గెలుస్తాను అడుగుతావు? అడుగుతున్నాం సార్. క్యాజువల్ అడుగుతున్నాం సార్. క్యాజువల్ అడుగుతున్నాం సార్. ఇప్పుడు నువ్వు ఎవరికైతే చేస్తావో ఆ పార్టీకి వెళ్తావు. ఏ సార్? బీజేపీ టీఆర్ఎస్ సార్. ఇప్పుడు నువ్వు ఏ పార్టీకి చేస్తావు? నువ్వు ఏ పార్టీ మనిషిని? టీఆర్ఎస్ సార్. మీరు టీఆర్ఎస్ వెళ్తావు? ఓకే 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 సార్. మన హుస్నాబాద్ కూడా మీరు సార్? నువ్వే పార్టీ సార్? ఏ పార్టీ లేదు సార్. మేము అభివృద్ధి కోసం మేము చేస్తాం సార్. మనకు కూడా హుస్నాబాద్ కూడా 2 లక్షలు వస్తే అభివృద్ధి ఏం తగ్గదు సార్? 2 లక్షలు వస్తే మన హుస్నాబాద్ కూడా 2 లక్షలు వస్తే హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ధి ఏం తగ్గదు సార్? నువ్వు హుస్నాబాద్ లేవు అయితే బయట ఉన్నావు. ఎక్కడ చెప్పు. లేదు సార్. హుస్నాబాద్ లో లేదు సార్. ఉన్నా సార్. కోడలే ఉన్నా సార్. కోడలు పక్క పంట కాదు పెద్ద మార్కెట్ వచ్చింది. ఇంకే అభివృద్ధి కావాలి. ఏం మాట్లాడు? ఎవరు సార్? ఎవరు ఎవరు? పక్క పంట మార్కెట్ రాలే. వెంకటేశ్వరపల్లి సార్? వెంకటేశ్వరపల్లి నుంచి వెళ్ళి సీసీపల్లి వరకు రోడ్ లేదు సార్. వెంకటేశ్వరపల్లి నుంచి సీసీపల్లి రోడ్ పోయిందంటే సీసీ సార్ ఒకటే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు వెంకటేశ్వరపల్లి నుంచి సీసీపల్లి సార్, కోడారి నుంచి కూరెల్ల, ఎర్రగుంటపల్లి నుంచి వింజపల్లి వరకు. ఇంకా ఇంకా చెప్పు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు సార్. ఇంకా సార్ నోటిఫికేషన్ ఇప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది సార్. కానిస్టేబుల్ ఏజెంట్ రావాలంటే సార్ ఇంకేమున్నాయి? చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇప్పుడు మనకు కోడ గవర్నమెంట్ కాలేజీలో మధ్యాహ్న భోజనం అమలు కావట్లేదు సార్. కేజీ టు పీజీ విద్య అమలు కాలేదు సార్. ఇంకా ఇంకా డబల్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్ ఇల్లు మన మండలంలో సాంక్షన్ కాలేదు సార్. ఇంకా సార్ మనకు మనకు కెనాల్ ద్వారా వాటర్ రావడం లేదు సార్. గవర్నమెంట్ ప్రాజెక్ట్ వాటర్. ఇంకా ఇంకా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రాలేదు సార్. ఇంకా సార్ ఇంకా అనేకమైన పథకాలు సార్. మెయిన్ అయితే కొయడా క్రాసింగ్ నుండి కొయడా వరకు డబల్ రోడ్ లేదు సార్. సీసీపల్లి టు వెంకటేశ్వరపల్లి రోడ్ లేదు సార్. కూరెల్లా నుంచి కొయడా వరకు లేదు సార్. ఎర్రగుంటపల్లి నుంచి వింజపల్లి వరకు రోడ్ లేదు సార్. సతీష్ రెడ్డి చాలా సంతోషం. చాలా మంచి ముచ్చట చెప్తున్నాను.